హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ సలీం అంకురెడ్డికి స్వాగతం. మిత్రులారా, తెలంగాణలో అనేకమైన ఉద్యోగ ఫలితాలు రావాల్సి ఉంది. ఇంకా అనేక ఉద్యోగ ప్రకటనలు కొత్తగా ప్రభుత్వం వేస్తుందని ఒక ఆశాభావం వ్యక్తం చేసింది. అందులో భాగంగా దాదాపు 2 లక్షల ఉద్యోగాల్లో భాగంగా ఒక పద్ధతి ప్రకారంగా కేవలం సంవత్సర కాలం పాటు ఈ నోటిఫికేషన్ ఇచ్చి చాలా నిజాయితీగా చిత్తశుద్ధితో ఫిలప్ చేసే ప్రత్యామ్నాయ మార్గాలన్నీ కూడా అన్వేషిస్తూ ఒక మంచి బోర్డు ద్వారా, కార్పొరేషన్ ద్వారా, ఇలా టీఎస్పీఎస్సీ ద్వారా కానివ్వండి, లేదా ఉద్యోగాలకు సంబంధించిన బోర్డులు ఏర్పాటు చేయడం ద్వారా కానివ్వండి, మళ్ళీ ఆర్పణ శాస్త్రం నింపే విధంగా 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తామని గట్టి హామీ ఇచ్చింది. అయితే ఈ క్రమంలోనే ఈ హామీ అనేది చాలామంది ప్రాణాలని నిలబెట్టలేని పరిస్థితి. చాలామంది రాసిన ఉద్యోగ ఫలితాలను వెయిట్ చేసే క్రమంలో వాళ్ళ ప్రాణాలు తీసుకునే పరిస్థితి ఉంది. మరి మహబ్బాద్ జిల్లా డోర్నకల్కి సంబంధించిన ముఖ్య అనిల్ కానివ్వండి, తర్వాత 6 రోజుల్లోనే మరొక అభ్యర్థి కానివ్వండి, ఇలా ఆత్మహత్యలు లోనవుతున్నారు. వారు చెప్పే కారణాల్లో గురుకులాలకు సంబంధించిన కారణాలు, గ్రూప్ 4 సంబంధించిన కారణాలు, ఉద్యోగం రాసాం రాదని, ఇక ఏమి చేయలేని పరిస్థితిలో రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ నిరీక్షిస్తూ డిప్రెసివ్గా ఉంటున్నామని, అందుకనే చనిపోతున్నామని, తట్టుకోలేని పరిస్థితిలో చనిపోతున్నామని, ఇలా కారణాలు ఇంకా డీప్గా వెళ్ళినట్లయితే చాలా కారణాలు ఉండొచ్చు. కానీ ఉద్యోగ ఫలితాల యొక్క వెయిటింగ్ అనేది చాలామందిని కొంగదీస్తుంది. వేరే ఉద్యోగంకి వెళ్ళని పరిస్థితి, ఉన్న ఉద్యోగంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది కుంగిపోయి కుటుంబాన్ని మరి రోడ్డున పడేసే పరిస్థితి వస్తుందేమో అని భయంతోనే సరే, సరే ఉద్యోగం రాదేమో భయంతోనే సరే, మొత్తానికి చాలా అంశాలు మానసికంగా కొంగదీసి ఆత్మహత్యలు ప్రేరేపిస్తున్నాయి. అందులో భాగంగా చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి కొత్త ఉద్యోగాల రూపకల్పన ఎంత ఇంపార్టెంటో, ఆల్రెడీ కండక్ట్ చేసిన ఉద్యోగాల ఫలితాలు ఇమీడియట్గా వేయటం అంత ఇంపార్టెంట్. చేయి జారేలోపే ఈ ఉద్యోగాల ఫలితాల విడుదల అనేది అత్యంత ప్రెస్టీజియస్గా, మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూగా తీసుకొని ప్రభుత్వం పంపించాల్సినటువంటి ఫలితాలన్నింటినీ కూడా, విడుదల చేయాల్సినటువంటి ఫలితాలన్నింటినీ కూడా వెంటనే విడుదల చేయాల్సిన అవసరం ఉందని చెప్పడం ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. మరొక మంచి అంశంతో మళ్ళీ కలుస్తాను. అప్పుడు సెలవు, నమస్తే.